మన జీవితంలో సాధారణంగా మనం చేసేది ఏంటో తెలుసా? సమస్య ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు, వ్యాధి ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు, పిల్లలతో కానీ లేదా భర్తతో కానీ, భార్యతో కానీ, అత్తతో కానీ, కోడలతో కానీ, అల్లుడితో కానీ, ఏదైనా సమస్య కానీ, విపత్తు కానీ వచ్చి పడినప్పుడు ప్రభు దగ్గరకు వస్తాం, ప్రార్థన చేస్తాం, కాళ్ళయాల్లో పడతాం, కన్నీళ్లు పెడతాం, కష్టాలు చెప్పుకుంటాం, కనికరించమని వేడుకుంటాం. దేవుడు నీ కష్టాన్ని చూసి, కన్నీళ్లు చూసి, కనికరించి కష్టాన్ని తీర్చేసిన తర్వాత కనిపించనే కనిపించాం. ఇది మన వ్యక్తిత్వం, అనేక మంది తత్వం. యేసుక్రీస్తు అలాంటి వాడు కాదు. నీకు నాకు ఒక మాదిరిని చూపిస్తున్నాడు. కష్టం వచ్చినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని తండ్రి వైపు చూశాడు. కష్టం తీరిపోయిన తర్వాత ఆ తండ్రి దగ్గరకు మళ్ళా వెళ్ళి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాడు. కష్టానికి ముందు ఏ మనస్సుతో ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేశావో, ప్రలాపించావో, పశ్చాత్తాపడ్డావో, కష్టం తీరిపోయిన తర్వాత అదే మనస్సుతో దేవుని దగ్గరకు వచ్చి రెట్టింపు కృతజ్ఞతలు తెలియచేయటం, అది మన కర్తవ్యం. కృతజ్ఞత కలిగిన హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు. అంతేకాకుండా రెట్టింపు ఆశీర్వాదాన్ని వారికి పంచిపెడతాడు. వాస్తవాన్ని మర్చిపోకండి.